అధినేత చంద్రబాబు నాయుడు ఇవాల మూడో రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్కాపురంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ నేతలు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని టీడీపీ నేతలు తెలిపారు. సాయంత్రం ఎరగొండపాలెంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి సైతం చంద్రబాబు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాల మూడో రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్కాపురంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ నేతలు ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్ చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ మూడో రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే మార్కాపురంలో చంద్రబాబు రైతులతో ముఖాముఖి సమావేశాన్ని అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేమి కర్మ మన రాష్ట్రకి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన మూడో రోజు ఇటు ప్రకాశం జిల్లాలో ఆయన టూర్ ఇటు సాగుతుంది. మొదటగా ఆయన 19 ఇటు తేదీ ఇటు ఇద్దలూరు, 20 ఇటు మార్కాపురం. ఈ రోజు కూడా ఆయన మార్కాపురం ఉన్నారు. ఈ రోజు ఆయన మరికొద్ది సేపట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు ఈ 4 సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఈ 4 ఏళ్లలో ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఇటు రైతులకు ఏ విధంగా చేదోడుగా ఉంది, గత టీడీపీ ప్రభుత్వంలో ఇటు రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ ఉన్నది, ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఇటు రైతులతో మాట్లాడే పరిస్థితి ఉంది. అదేవిధంగా మార్కాపురంలో ప్రాంతంలోనే ఇటు వెలుగొండ ప్రాజెక్టు కూడా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తారని కూడా ఇటు రైతులతో మాట్లాడే పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ రైతుల ఈ సమీక్ష సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు ఇంకా ప్రారంభించబడే కారణం ఈ సీఎం జగన్ కారణం అనేది కూడా ఒక పాయింట్ ని కూడా లేవైతే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం అయిన ఇదేం కర్మ మన రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంత్రం ఎర్రగొండపాలెంలో భారీ ర్యాలీతో పాటు అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్.